రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని పాఠశాలలో అధునాతనముగా నిర్మించిన బాలికల మరుగుదొడ్లు మరియు కిచెన్ గార్డును జిల్లా విద్యాధికారి దనలకొడ రాధాకిషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిటిసి చీటి లక్ష్మతరావు, జిల్లా అధ్యక్షుల తోట ఆగయ్య, ఎయిమ్స్ చైర్మన్ రైతు సమస్య కమిటీ మండల అధ్యక్షులు, కేడీసీసీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మతికోల అంజవ నర్సయ్య, ఎంపీటీసీ మామిండ్ల తిరుపతి, ఎస్ఎంసీ చైర్మన్ కోల రమేష్, ఉపసర్పంచి మేడిసట్టి బాలయ్య, వార్డు మెంబర్స్, ఎస్ఎంసీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గుండ్లపల్లి ఆరాధన ఉపాధ్యాయ పనులు తదితరులు పాల్గొన్నారు. లోకల్ ఇప్పుడు ఆన్లైన్ లో నిన్న జీన్యాట్ జీన్యాట్ కూడా అమ్మాయి తోటి రాయించడము. సో ఏదైనా కూడా మా పిల్లలు దాదాపు ముందుండి అన్నీ చేస్తున్నారు సార్. అంతేకాకుండా మాకు ఊరి వాళ్ళ సపోర్ట్ కూడా, మన సర్పంచ్ గారు కానీ, ఎస్ఎంసీ చైర్మన్ కానీ, ఎంపీటీసీ కానీ, ఏదైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్ సాల్వ్ చేస్తున్నారు. మరి గ్రామ పంచాయతీ సిబ్బంది నుండి దాదాపు ఒక వారం రోజుల నుండి మొత్తం కూడా క్లీన్ చేయించడం జరిగింది సార్. మరి పాఠశాలలు అంటే పిల్లలు వచ్చే ముందు కూడా అన్ని క్లాస్ రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. ట్యాంకులు అన్నీ కూడా మరి పిల్లలకు కావాల్సిన మంచినీరు అందుతుంది. తర్వాత